తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం గాడిలంకలో మండల ప్రజా పరిషత్ పాఠశాల నందు నాడు నేడు కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్. మండల ప్రజా పరిషత్ పాఠశాల నందు విద్యార్థులకు మనబడి నాడు నేడు కార్యక్రమంలో 14.5 లక్షల వ్యయంతో నిర్మించిన స్కూల్ భవనం ప్రారంభించారు. ఇంటింటికి త్రాగునీటి కుళాయికి 45.45 లక్షల వ్యయంతో రైతు భరోసా కేంద్రం 37.34 లక్షల వ్యయంతో శంకుస్థాపన చేశారు. అనంతరం విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్లు కాశీ భాగ్యలక్ష్మి, జగపతిరావు, పెద్దిరెడ్డి నాగమునిందర్ రావు, మత్తెపర్తి సత్యనారాయణ, నగర పంచాయతీ చైర్మన్ కమిడి ప్రవీణ్ కుమార్, వైఎస్ఆర్సీపీ నాయకులు జగతా బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. ఓం దేవలక్ష్మి దేవతారాబలం చంద్రబలం దేవ విద్యాబలం దైవబలం దేవలక్ష్మీపతిస్మరామి యత్రయోగేశ్వర కృష్ణ అత్ర పార్థజనద్రాగత్ర శ్రీ అభుజి ధ్రువాణి త్రిమద్రమ స్వస్తిన ఆమివేద స్వస్తిన అవగత్ స్వస్తి దేవిధిర నర్మణ స్వస్తి భూషాశివధాన స్వస్తిధ్యావా పృథివీసు చేతనా స్వస్తయే వాయుపప్రవామహే సమం స్వస్తి భువనస్ స్మరి బృహస్పతి సర్వగణ స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసభవందన విశ్వే ధ్యేవాణాధ్య స్వస్తయే వైశ్వానరాశరగ్ని స్వస్తయే అయం ముహూర్త సమ ముహూర్త అస్మి ఇవ్వాలండి శివ ఇస్తున్నాయి.